తెలుగు మీడియా రంగంలోనే రారాజు టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్. నిజాలను నిర్భయంగా చూపించే ఒకే ఒక ఛానల్ టీవీ ఫైవ్. అందుకే ప్రజాదరణను ఎప్పుడూ చూరగొంటేందు టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్. కానీ ఈ మధ్యకాలంలో టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ పైన అధికార పార్టీ నేతలతో పాటు అవినీతి అధికారుల బండారం బయట పెడుతున్న నేపథ్యంలో కొంతమంది దాడులు దిగుతున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లోని టీవీ ఫైవ్ కార్యాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడమే కాకుండా అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు, అక్కడి నుంచి పరారయ్యారు. అయితే టీవీ ఫైవ్ జరిగిన కార్యాలయంపై జరిగిన దాడిని పూర్తిగా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినబడుతుంది. తిరుపతిలో ప్రజా సంఘాలన్నీ కూడా ప్లకార్డులు చేతబట్టుకుని ఏదైతే నినాదాలు చేస్తున్నాయి టీవీ ఫైవ్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించాలంటూ, అలాగే నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తే దాడులు చేస్తారా, మీడియాపై దాడి సిగ్గు సిగ్గు, మీడియా స్వేచ్ఛను కాపాడాలి, బాధ్యులను ఎవరైతే ఈ టీవీ ఫైవ్ కార్యాలయంపై దాడి చేశారో ఆ బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలన్న డిమాండ్ను ఇక్కడ ప్రజా సంఘాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టం కనబడుతోంది. కొంతమంది ప్రజా సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మరి చెప్పండి, నిజాలను నిర్భయంగా ప్రసారం చేయడం, ప్రజా సమస్యలను గొంతెత్తి వినిపించడం టీవీ ఫైవ్ చేస్తున్న తప్ప, లేకపోతే ఈ అధికార పార్టీ నేతలు కావచ్చు అవినీతి అధికారుల బండారాన్ని బయట పెడుతున్న టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ పైన గతంలో కూడా ఎన్నో రకాల దాడులు జరిగాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు, దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? ఈ రోజున రాజ్యాంగంలో ఈ యొక్క మీడియాకి పత్రికలకి స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. ఆ విషయాన్ని అందరూ గమనించాలి. ఎందుకంటే ఈ రోజున పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ లేకపోతే ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు తెలియజేసే వారధ లాంటిదే మీడియా. బోఫోర్స్ లాంటి కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చింది మీడియా. ఈ విషయాన్ని ఈ యొక్క దేశ ప్రజలందరికీ తెలుసు. అటువంటి మీడియా టీవీ ఫైవ్ ఈ రోజున నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, అధికారులు చేస్తున్న దారుణాలు అన్నింటినీ నిర్భయంగా బయట పెడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వారు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాన్ని గొంతెత్తి చాటే పరిస్థితికి మీడియా టీవీ ఫైవ్ తీసుకొస్తా ఉంటే దాని మీద ఆ యొక్క కార్యాలయం మీద దాడి చేయటం దారుణ్యమైన ఏహ్యమైన చర్య. ఇటువంటి చర్యని మేము ఖండిస్తున్నాం. ఆ యొక్క దుర్మార్గుల్ని ఎంతటి వారైనా కూడా ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మీడియా మీద, ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న మీడియా మీద అరాచకాల్ని వెంటనే అరికెట్టి కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ దేశ ప్రజలకి ఒక తండ్రి లాంటి మోడీ గారు ఈ విషయాల మీద సీరియస్గా స్పందించాలి. ఎందుకంటే మీడియా స్వేచ్ఛ లేకపోతే ప్రజలు, సామాన్య ప్రజలు బ్రతికేదానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈ రాష్ట్రాల్లో వస్తుంది. కాబట్టి తప్పకుండా మోడీ గారు వెంటనే స్పందించాలి, అమిత్ షా గారు స్పందించాలి, మీడియాకు స్వేచ్ఛని ఇవ్వాలి. జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ వారి మీద చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలి. ఆ బాధ్యత వారి మీద ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ టీవీ ఫైవ్ నిజాన్ని నిర్భయంగా ఈ రోజున ప్రచారం చేస్తుంది, ప్రజలందరికీ విషయాలు తెలియచేస్తుంది. కాబట్టి ఈ రోజున ఇంతకు ముందు కూడా డిబేటుల్లో కానివ్వండి, రకరకాలైన ఈ యొక్క కార్యక్రమాల్లో దౌర్జన్యంగా ఆ యొక్క కెమెరాలు ముందే వాళ్ళ మీద చేస్తున్న దౌర్జన్యాలు కూడా మేమందరం కూడా వీక్షించాం. కాబట్టి ఇటువంటి చర్యలు జరగకుండా మీడియాకి స్వేచ్ఛనియ్యాలి, మీడియాకి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మోడీ గారిని కూడా ప్రార్థిస్తున్నాను, అమిత్ షా గారిని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ రాష్ట్రాల్లో మీడియాకి స్వేచ్ఛను కల్పిస్తూ మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టీవీ ఫైవ్ ఛానల్ ప్రజా సమస్యలను ఎప్పుడూ సరే ముందుండి ప్రసారం చేస్తూనే ఉంటుంది. అయితే నిన్న జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? టీవీ ఫైవ్ అనేది మా అందరికీ కూడా చాలా ఇష్టమైన ఛానల్. బయటంతా కూడా వ్యాపారాలు చేసుకొని మేము తిరిగి వచ్చి ప్రపంచంలో జరిగే విషయాలను తెలుసుకోవాలంటే మేము పెట్టుకునేటువంటి ఇష్టమైన ఛానల్ టీవీ ఫైవ్. అలాంటి టీవీ ఫైవ్ ఛానల్ పైన చేసినటువంటి దాడిని మేమందరం ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ఫోర్త్ ఎస్టేట్ లాంటిది, ఈ యొక్క మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ లాంటిది. అలాంటి మీడియా స్వేచ్ఛను ఎవరూ ఆటంకం కలిగించకూడదు, దాని మీద వాళ్ళని ఎలాంటి వాళ్ళకి ఎలాంటి భంగాలు కలిగించకూడదు. అలాంటి దుశ్చర్యలు పాల్పడినటువంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వెంటనే శిక్షించాలి. అలాగే టీవీ ఫైవ్ అనేది కొన్ని ఛానల్లాగా అమ్ముడుపోయినటువంటి ఛానల్ కాదు, నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా సూటిగా చెప్పేటువంటి ఛానల్. ఆ ఛానల్ అంటే మాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి న్యూస్ అనేది 100% క్లియర్గాను
చాలా కరెక్ట్గానే ఉంటుందనేది మా యొక్క ప్రజలందరి యొక్క అభిప్రాయము. ఈ ఛానల్కి కొన్ని కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ యొక్క దీని మీడియా పైన జరిగినటువంటి ఈ దాడిని మేమందరము కలిసి ముక్కంతంతో ఖండిస్తున్నాము. వాళ్ళని వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రజాసంఘాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాయి, టీవీ ఫైవ్ కార్యాలయం పైన ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ వెంటనే ప్రభుత్వం అలాగే పోలీసులు గుర్తించాలన్న డిమాండ్ను ఈ ప్రజాసంఘాలన్నీ కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులతో పాటు తిరుపతి ప్రెస్ క్లబ్ అలాగే ఏపీయూడబ్ల్యూజే ఏపీయూడబ్ల్యూజేఎఫ్తో పాటు రాష్ట్రంలోని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో టీవీ ఫైవ్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తున్నాయి. బాధ్యులైన వారిని కఠినంగా కూడా శిక్షించాలన్న డిమాండ్ను పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నిన్న రాత్రి 10 గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు టీవీ ఫైవ్ కార్యాలయంపై ఎవరైతే దాడి చేశారో దాన్ని పూర్తిగా కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడమే కాకుండా సీసీ ఫుటేజ్లో ఆ గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి వెంటనే వారిని అరెస్ట్ చేయాలి. దీనిపైన కేంద్రం ముఖ్యంగా స్పందించాలి. కేంద్ర హోంశాఖ మంత్రి మంత్రితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఇలాంటి మీడియాపై దాడులు జరగకుండా కఠినమైన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజాసంఘాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, టీవీ5 తిరుపతి.